అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉండుంటే బాగుండేది. ఏ విధంగా కూడా అంటే సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పథకాలే కాదు, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటి కూడా చెప్పింది చేయలేదు, చేస్తాడన్న నమ్మకం కూడా లేదని చెప్తా ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది మీరు చూసే ఉంటారు, మన గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంత నెగటివ్గా మాట్లాడారు. నేను ఇటీవల కాలంలో వాళ్ళతో మాట్లాడాను, ఏం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీకు ఎలా ఉంది ఇప్పుడు అని. మాకు తెలుసు సార్ చంద్రబాబు నాయుడు ఏమీ చేయడని, మరి ఎందుకు వేశారు అన్న. అప్పుడేదో కొంచెం పిఆర్సీ ఇష్యూలో మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని కొంచెం ఫీల్ అయ్యామే, కానీ ఏదైనా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఆ విషయం మాకు తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తెలుసుకోవాలన్న ఆలోచన ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వేసామే, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఆశ కానీ నమ్మకం కానీ మాకెవరికి లేదని చెప్పారు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా మొన్న ఓటు ఒకవేళ పొరపాటున వేరే వాళ్ళకి వేసినా కూడా వారి మనసాక్షికి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు. అయితే మేము ఆయన మనసులో చోటు రావాలా, మాకేదో కొంత ఈగో ఫీలింగ్స్, రకరకాల కారణాల వల్ల కొంతమంది డిఫర్ అయి ఉంటారేమో, కానీ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఆదరణ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళి మాకు ఫోటో తీయించండి అని బయట కొన్ని వందల మంది ప్రాధాయపడతా ఉన్నారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.